కమిషన్లు దండుకోవడమే తన జీవిత ధ్యేయంగా పనిచేస్తూ మీడియాను పత్రికలను మరి ప్రజలందరినీ మభ్య పెడుతూ ప్రజలను మోసం చేస్తూ ప్రజాధనాన్ని లూటి చేస్తూ మరి చేస్తున్న మాట వాస్తవం. ఏదేమప్పటికీ మరి మహాకూటమి అన్న స్ఫురణలో భాగంగా ఎల్లమ్మ గారు జీవన్ రెడ్డి గారు మరి తీసుకొచ్చిన ఈ మహాకూటమి స్ఫురణను రాహుల్ గాంధీ గారి ఆమోదంతో ఇవాళ కేసీఆర్ పాలనను దించినందుకు ప్రభుత్వాన్ని గద్దెించినందుకు రాబోయే ఎన్నికల్లో జగిత్యాల ప్రజలంతా మరి ఒక అవేర్నెస్తోని ఓటు వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినప్పుడే ప్రజలంతా సుఖశాంతి వెళ్తారని అదే ఈ సందర్భంగా 38వ వార్డు లోపల వచ్చేసిన మాజీ కౌన్సిలర్స్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మంచి స్పందన కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ జీవనాన్న చేసిన అభివృద్ధి పనులు తప్పకుండా మీరు అందరూ కూడా జగిత్యాల ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మరి కాంగ్రెస్ పార్టీని జీవనంలో అసెంబ్లీకి పంపించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ సౌరుదంతో మనవి చేస్తున్నాం. జై బలపరిచినటువంటి అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని ఈ శాసనసభ ఎన్నికలలో ఎన్నుకోవాలని చెప్పి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 38వ వార్డులో కాంగ్రెస్ తెలుగుదేశం మహాకూటమి అందరం కూడా కలిసి ప్రచారంలో పాల్గొంటున్నాం. మరి ఎన్నికలు ప్రజలు కోరుకున్నటువంటి ఎన్నికలు కాదు. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రం అంతే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బలహీన వర్గాలు అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా మరి ఒక బంగారు తెలంగాణ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు 5 సంవత్సరాల కోసం మరి వాళ్ళకి అధికారం అప్ప చెప్తే 9 నెలల ముందే మరి అసెంబ్లీని రద్దు చేసుకొని ముహూర్తాలు పెట్టుకొని మరి తెలంగాణ ప్రజల మీద అనవసరమైనటువంటి ఎన్నికలు రుద్దినటువంటి ఈ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను ఓటాడిగే హక్కు లేదు, దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, 3 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అన్నారు. ఏ ఒక్క హామీ కూడా మరి ఇచ్చినటువంటి హామీని మరి నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికలకు పోతుండు. ఈ ఎన్నికలు పోయే సమయంలో జగిత్యాల ప్రజలు మరి తగిన గుణపాఠం చెప్పాలి టీఆర్ఎస్ ప్రభుత్వానికి. గతంలో 2008లో మరి పాలకవర్గ మాధ్యమంలో జీవన్రెడ్డి గారి నాయకత్వంలో నూకపల్లిలో 4000 ఇళ్లకు ఆనాడు అంకురార్పణ చేస్తే మరి సిబిఐ సిఐడి పేరు మీద అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి ఆయన యొక్క ఇండ్లను పేద ప్రజలకు దక్కకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జగిత్యాల నుంచి తరిమికొట్టే రోజులు వచ్చినాయి. కేటీఆర్ గారు నిన్న పత్రికా సమావేశంలో ఏర్పడేసినటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. జగిత్యాల పట్టణం కానీ జగిత్యాల నియోజకవర్గం కానీ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏ ఒక్క కూడా పని చేయలేదు. పాలకవర్గం జగిత్యాల ఉన్నటువంటి మున్సిపాలిటీ పాలకవర్గం అందరం కూడా కాంగ్రెస్ తెలుగుదేశం కౌన్సిలర్లను ప్రతి ఒక్కరం కూడా వాటికి తిరిగి మౌలిక సదుపాయాల మీద జగిత్యాలలో ఎక్కడ కూడా లేని విధంగా ప్రతిరోజు నల్ల నీరు ఇచ్చేటువంటి ఘనత ఈ పాలకవర్గానికి దక్కింది. కనుక జగిత్యాల ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో అందరూ కూడా మరి మన్నన్న గారు తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఈ జగిత్యాల నివాసి వారి యొక్క ఆధ్వర్యంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకున్నాం. 18 కోట్లతోని మీకు నర్సింగ్ కాలేజీ కూడా కట్టుకున్నాం. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇద్దరు అభ్యర్థులు కూడా జగిత్యాల మరి నియోజకవర్గానికి అభివృద్ధి కట్టుబడి ఉన్నారు కాబట్టి వారి నాయకత్వాన్ని బలపరిచి జీవన్ రెడ్డి గారిని అత్యధిక మేనాటితో గెలిపించాలని చెప్పి మహాకూటమి ధర్మం అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం డోర్ టు డోర్ ఇల్లు ప్రచారం చేసిన కేసీఆర్ గారు మీరు చేసిన పనులు ప్రజలు పబ్లిక్ దగ్గర అడ్వైజర్లు తిరుగుతాయి ఏం చేసినారు ఏంది అన్నది. మీరు వేసిన రోడ్లు మీరు కట్టిన మోడ్లు చూపెడుతూనే ఉన్నాయి మాకు కళ. ఎక్కడికైనా ఏడుపులు అరుపులు ఒక్కొక్కరు కిరాయి కట్టలేకున్నారు. మీ డబ్బులు బెడ్రూమ్ల ఆశతోటి ఉన్న రేపులు గుల కొట్టుకొని రేపులు ఇండ్లు గుడిసెలు గుల కొట్టుకొని వాళ్ళు ఖాళీగా నిరుద్యోగులు అయిపోయారు. ఇంటి ప్రచారంలో భాగంగా ఈరోజు 38 వార్డులలో ప్రచారం చేయడం జరిగింది. ఈ వార్డు ఈ 2 వార్డులకు సంబంధించి దాదాపుగా చాలామంది వ్యవసాయదారులు చాలామంది ఉన్నారు. ఇందులో వ్యవసాయదారులకు నిజంగా చేసింది ఏం లేదు. నిజంగా వాళ్ళు
మద్దతు ధర రాకుండా వ్యవసాయం చేసి నష్టపోయిన వారు చాలామంది ఇక్కడ వ్యవసాయదారులు చాలామంది ఉన్నారు. అందులో అలాగే ఈ రెండు వార్డులకు సంబంధించి బీడీ కార్మికులు కూడా చాలామంది ఉన్నారు మహిళలు. మహిళలందరూ కూడా ఒక్కొందరికి బీడీ పెన్షన్ వచ్చి ఇంకొందరికి రాకుండా చాలామంది బాధపడుతున్నారు. అలాగే బీడీ కంపెనీలు అనేవి మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మహిళలందరూ కూడా ఈ మా అందరికీ కూడా పెన్షన్ రావాలని, అదేవిధంగా ఈ పెన్షన్ ప్రతి ఒక్కరికి వస్తుందని ఆశ. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తామని, కేజీ టు పీజీ ఇస్తామని, ముస్లిమ్స్కి 12% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నో వాగ్దానాలు చేసి ఈరోజు అన్ని ఏ ఒక్క వాగ్దానం కూడా చేయకుండా గది దిగిపోయిన మీరు ఈరోజు మళ్ళీ ఓట్లు ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడ వెళ్ళినా కానీ మీకు ఎదురు తిరగడం ద్వారా భయపడి, మహాకూటమి అంటే భయపడుతున్నారు నిజంగా కూడా. ఎందుకంటే మహాకూటమి ద్వారా మేము ఓటమిపాలెం అవుతామనే ఒక భయంతో లేనిపోని అన్ని ప్రజలకు చెప్పి వారిని అపోహలకు గురి చేయడం ఒకటి మీరు చేస్తున్నారు నిజంగా కూడా. ఇక్కడి ఇప్పుడు ఈరోజు చూసుకుంటే 38 వార్డులలో ప్రజలందరూ కూడా ఎంతో సుమగ్రతతో ఉన్నారు. ఎందుకంటే జీవరెడ్డి గారు చేసినది ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా 30 సంవత్సరాలలో రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, అంటే తాను చేసిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆయన ప్రజాసేవలోనే గడుపుతారు. ఏ ఒక్కరికి చిన్న చిన్న సమస్య వచ్చినా కానీ ఆ చిన్న సమస్య అని కూడా వారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను తీర్చేయగలుగుతారు. కాబట్టి జీవన్రెడ్డి గారికి ప్రతి ఒక్కరు ఓటేస్తామని ముందుకు వస్తున్నారు. అలాగే గడప గడపకి బొట్టు పెడుతూ మహిళలందరినీ కూడా జీవన్రెడ్డి గారిని గెలిపించాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణలో అత్యధిక మెజారిటీతో జీవన్రెడ్డి గారిని గెలిపించుకుంటామని మనం చేసుకుంటూ, అలాగే ఇదే విధంగా ఈ ప్రచారం అనేది ఎలక్షన్స్ వరకు కూడా కొనసాగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ రెండు వార్డులనే కాదు ప్రతి ఒక్క వార్డులలో కూడా చాలామంది ఈ టీఆర్ఎస్ని ఓడించడానికి ముందుకు వస్తున్నారు. యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతో జీవన్రెడ్డి గారు గెలుపొందుతారు, అసెంబ్లీలో తమ వాణి వినిపిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఈ 38 వార్డుకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినందుకు, అలాగే మహాకూటమి టీడీపీ నాయకులు కూడా అందరూ కలిసి చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. 2000 రూపాయలు పెంచిన ఇప్పుడు భార్యాభర్త ఇద్దరికి వస్తుంది, ఒక్కలా కాదు 2000 ఇంట్లో ఇద్దరికి వస్తుంది. దీనికి వచ్చినాయి పైసలు అప్పుడు అప్పుడు కంటే ఉండవచ్చు. మీకు అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు 5 ఏళ్ళు వస్తుంది. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అవి అన్నారు. ఒక్క ఇల్లు కట్టిన పాపన పోలే, 7 ఏళ్ళు రాలే అప్పుడు మనలోకి.